దాచేపల్లి పట్టణంలోని నడికుడి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ మెడికల్ ఆర్డబ్ల్యూఎస్ సచివాలయం సిబ్బంది పలు శాఖల అధికారులు ఎస్టేట్లోని కెమికల్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా గురజాల ఆర్డీఓ పార్థసారథి మాట్లాడుతూ కెమికల్ ఫ్యాక్టరీలో నుండి వెలువడే పొగ వ్యర్థ పదార్థాల వలన పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం, దుర్వాసన, నీరు పొల్యూట్ కావడంతో ప్రజలు పలు రకాల వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశాలతో పలు శాఖల అధికారులతో తనిఖీలు చేసి నీరు శాంపిల్ తీసుకోవడం జరిగిందని, దీనిపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా నడికుడి దుర్గాభవాని ఎస్టీ కాలనీలో ప్రజలు ఈ కంపెనీల నుండి వచ్చే వాసనతో మేము, మా పిల్లలు శ్వాసకోశ, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, ఒంటిపై గుల్లలు, దురద, మచ్చల లాంటి పలు రకాల జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నామని, దయచేసి ఈ కెమికల్ కంపెనీలు ఇక్కడి నుండి తొలగించి సురక్షిత మంచినీరు ఇచ్చి మా ప్రాణాలు కాపాడాలి అని కోరారు. మనం ఒకటే చేస్తున్నాం, ఆర్డీఓ గారికి కూడా అయ్యా ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ తీసేయి. ఏమి ప్రమాదాలు ఉండదు సార్, ఏమి ఇబ్బంది లేదు సార్, సీసీ కెమెరాలు ఉన్నాయి, దీనికి ఎప్పటికప్పుడు మనకు ఆన్లైన్ సిస్టమ్, ఇక్కడ ఎమ్మటే అక్కడికి పోద్ది, అక్కడి నుంచి ఇక్కడికి పోద్ది, ఏదేదో చెప్పారు, తెల్లారే బ్లాస్ట్ అయింది. మరి ఎవరు సార్ రాజుగారికి పాలు పోసినట్టే, నాది కాదు నాది కాదు అని అందరు నీళ్ళు పోతే ఇప్పుడు ఏంది సార్, ఎవరు దానికి ఎవరు, మనకు అర్థం కావట్లా, టెక్నికల్ గా ఏమో మాకు తెలియదు, మీరు ఎవరేం చేస్తున్నారో మాకు తెలియట్లేదు. మళ్ళా చూస్తాము, దీని ప్రకారంగా నివేదిక మనం కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారి సిఫార్సు మీద పది తదుపరి చర్యలు కూడా తీసుకుంటాం. వాళ్ళు మేము మీడియా కానీ లేదా ఎవరైనా ఆఫీసర్లు వెళ్తే అసలు వాళ్ళు కేర్ చేయరు సార్, మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటారు, పొల్యూషన్ అన్ని నార్మ్స్ ప్రకారం మేము చేస్తున్నామంటారు. కానీ గేట్ కూడా ఓపెన్ చేసి కనీసం అదే భద్రతా దృష్టి వాళ్ళు అలా చెప్పొచ్చు, గేటు ఎంటర్ కూడా కానీ సార్. వాళ్ళు గతంలో ఆర్డీఓ గారు పర్మిషన్ ఉన్నప్పుడు మీడియా కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల గ్రామం అంటే తిరిగి ముఖ్యంగా ఇరికేపల్లిలో ఉన్న గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని, తర్వాత అక్కడున్న గతంలో లేని విధంగా మరి కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా పర్మిషన్ ఇచ్చారని, గ్రౌండ్ వాటర్ కూడా దానివల్ల డిస్టర్బెన్స్ అయిపోయిందని, దాన్ని పరిశీలించవలసిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి డిఆర్సీ మీటింగ్లో మన ఎమ్మెల్యే గారైన కాసు మహేష్ రెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు దానికి కలెక్టర్ గారు ఒక టీం ఏర్పాటు చేశారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారిని కన్వీనర్ గాను ఆర్డీఎంఎస్, తర్వాత ఇండస్ట్రీస్, రెవెన్యూ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్లో కూడా పరిశీలన చేసి ఇక్కడ వారి యొక్క ఇండస్ట్రీస్కి ఉన్న నామ్స్ పాటిస్తున్నారు లేదా, లేదా ప్రజలకు ఇబ్బందులు గురించి వాటి అవసరం అయితే మరి నామ్స్ పాటించబట్టి పూర్తి చేయడానికి కూడా మనం సిఫార్సు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాటర్ కృష్ణ గురించి ఈ వాటర్ యూజ్ చేస్తామని ఇక్కడ పెద్దలు విజయారెడ్డి విజయ్ గారు కూడా చెప్పుకున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న బోర్ వాటర్ కూడా యూజ్ఫుల్ లేదన్నారు. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో మన కృష్ణానది నుంచి వాటర్ వచ్చే రాలేని సందర్భంలో ఇక్కడ వాటర్ కూడా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ ఎందుకు ఇది ఈ ఏరియాలో కెమికల్ వాటర్ పొల్యూషన్ అవుతుందో కూడా చూడమని ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఒకసారి దాన్ని ఆర్డబ్ల్యూఎస్ వల్ల వాటర్ కూడా తీసుకొని మేము దాన్ని టెస్టింగ్ చేసి దాని మీద ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.